ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఇది నా దేవుని వాక్యము. నహూము గ్రంథము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఇది నా యొక్క అంశము, ద లార్డ్ ఈజ్ గుడ్, అంటే దేవుడు ఉత్తముడు లేక దేవుడు మంచివాడు. చూడండి, దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో శ్రమలు శోధనలు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి. మానవుని యొక్క అనుదిన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఒక కష్టము, ఒక శ్రమ సర్వసాధారణంగా ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడల విషయంలో మరి విశేషముగా కారణం ఏంటి అంటే, దేవుని బిడలను ఎలాగను నశింపచేయాలి, ఎలాగను వారిని పాపములో పడవేయాలి అని అపవాది అయినటువంటి సాతానుడు అన్నిచ్చుము కూడా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని బిడలైనంత మాత్రాన శ్రమ రాదు అని ఎక్కడా కూడా చెప్పబడలేదు. అయితే ఆ శ్రమలో దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని వాక్య గ్రంథం ముందు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని స్నేహితులారా, మన శ్రమల కాలం ముందు మనము దేవుని వైపు చూడాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆపత్కాలం ముందు ఆయన నమ్మదగిన సహాయకుడు అని కూడా వాక్య గ్రంథము సెలవిస్తోంది. అయితే చాలామంది ప్రస్తుత దినాల యందు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటారు, వస్తువుల వైపు చూస్తూ ఉంటారు, ఏవేవో పనులు పూనుకుంటూ ఉంటారు. చివరికి ఏది జరగనప్పుడు ఇక దేవా నీవే దిక్కు అని అప్పుడు దేవుని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇది విచారకరము. మనము దేవుని ఒక ఆప్షన్గా చూడకూడదు. ఇక నాకు ఏ సహాయం లేదు, ఇక దేవుడు మాత్రమే అని అప్పుడు దేవుణ్ణి గుర్తు తెచ్చుకోవడం కాదు. ఏ ఇబ్బంది అయినా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ముందు మనము దేవుని జ్ఞాపకం తెచ్చుకునే వారముగా ఉండాలి. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగిన వాడు అని కూడా దైవజనుడైనటువంటి ప్రవక్త నహూము మనకు తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుని స్నేహితులారా, దేవుడు ఉత్తముడు, దేవుడు చాలా మంచివాడు. ఎంతటి వ్యక్తి మన జీవితాల్లో మనకు తోడై ఉన్నప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే మన జీవితాలని చక్కబరుచు నిమిత్తము మనకంటే కూడా మన గురించి ఆయనే గొప్పగా ఎరిగిన వాడు, మనకంటే గొప్ప ప్రణాళికలు మన ఎడల ఆయన కలిగిన వాడు. ఎంత మంచి దేవుణ్ణి మనము కలిగి ఉండి కూడా ఇతరులను మనము ఆశ్రయించుట వ్యర్థము. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఎటువంటి పరిస్థితి మనకు ఎదురైనా కూడా మన మొదటి తలంపు, మొదటి ఆలోచన దేవుని మీద ఉంచి దేవుడిని ఆశ్రయించడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకొని ఈ లోకమందు వర్ధిల్లగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్య ధ్యానం వలన మీకును నాకును మనెల్లరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.